ఆయన కళ్ళు హాస్యాన్ని పండించి ఎంతో మందిని నవ్వించాయి. ఆయన కళ్ళు సస్పెన్స్ క్రియేట్ చేసి ఎందరినో భయపెట్టాయి. ఆయన కళ్ళు ఎన్నో వేల కళ్ళకు అమ్మోరు తల్లిని చూపించాయి. ఇప్పటికే మీ అందరికీ అర్థమై ఉంటుంది ఆయన ఎవరంటే ప్రముఖ సినీ హాస్య నటులు కళ్ళు చిదంబరం గారు. ఆయన గురించి మనకు తెలియలేని ఎన్నో విషయాలు ఇప్పుడు తెలియజేసే ప్రయత్నమే. నేను నాటకం వేయాలని చెప్పేసి పట్టుపట్టి కూర్చున్నాను. 28వ సంవత్సరంలో ఒక చిన్న నరువు అలా పక్కకి వెళ్ళడం వల్ల సో అప్పటి నుంచి మెల్లకండగా రావడం జరిగింది. హైదరాబాద్ వెళ్ళిపోయి సినిమాలు రాసాల కోసం కాపలా కాసు కూర్చున్నాను. సార్ మాకు ఇంకా సినిమా ఇండస్ట్రీ అంటే ఏంటో తెలిసింది, ఇక మేము ఆ జోలికి పోవాలి, మా లైఫ్ని చూసుకుంటాం. సో ఆ రోజంతా నిజంగా బయట అమ్మవారు జాతరలు ఎలా జరుగుతాయో సినిమా హౌస్ అలా జాతర చేశారు. నాన్నగారు షూటింగ్కి వెళ్తున్నప్పుడల్లా బట్టలే ఎలాగైతే పట్టుకున్నవారో కాల్లో పట్టుకెళ్ళారు. సో ఎప్పుడైతే అలా చెప్పారో రామగోపాల్ గారు ఆ రోజు షూటింగ్ క్యాన్సిల్ చేశారంట. చిదంబరం గారు కామెడీ యాక్టర్గా బయట, కానీ ఇంట్లో మాత్రం చాలా సీరియస్ ఆర్టిస్ట్. కళ్ళు చిదంబరం గారి అబ్బాయి కేఎస్ఆర్ రామకృష్ణ గారు, ఆయన సతీమణి పల్లవి గారు, అలాగే ట్విన్స్ అన్నమాట ఇక్కడ రామకృష్ణ గారు సులక్షణ గారు అన్న చెల్లి. సో వీళ్ళతో పూర్తి వివరాలు అడిగి తెలుసుకుందాం చిదంబరం గారి గురించి. నమస్తే రామకృష్ణ గారు. ముందు మీరేం చేస్తున్నారు? నా పేరు సాయి రాఘవ రామకృష్ణ. నేను ఎల్ఐసి ఆఫ్ ఇండియాలో సీనియర్ మోస్ట్ అడ్వైజర్గా వర్క్ చేస్తున్నాను. నేను మా నాన్నగారికి 2వ కుమారుణ్ణి. లాస్ట్ 20 ఇయర్స్ నుంచి ఎల్ఐసి ఆఫ్ ఇండియాలో వర్క్ చేస్తున్నానండి. మాకు ఒక బ్రదరు ఉన్నారు, ఆ బ్రదరు బెంగళూరులో ఉంటారు, తను డిప్యూటీ జిఎం బీపీసీల కంపెనీలో వర్క్ చేస్తున్నారు. తర్వాత అక్క ఉన్నారు, సో అక్క కాకినాడలో ఉంటారు. నేను చెల్లి మా ఇద్దరు ట్విన్స్ అండి. సో చెల్లి హైదరాబాద్లో వర్క్ చేస్తున్నారండి. థ్యాంక్ యూ రామకృష్ణ గారు. జనరల్గా మెల్లకన్ను అంటే ఒక అదృష్టం అని చాలామంది భావిస్తూ ఉంటారు, కానీ ఆరోగ్యపరంగా వచ్చినటువంటి ఆ సమస్యని అదృష్టంగా మలుచుకొని సినిమా ద్వారా ఎంతో మందికి సుపరిచితులయ్యారు మీ నాన్నగారు. అసలు ఈ హెల్త్ ఇష్యూ ఎప్పుడు వచ్చిందండి? అంటే నాన్నగారికి అసలు చిన్నప్పటి నుంచి మెల్లకన్ను లేదు. అంటే చాలామందికి తెలిసే ఉంటుంది, అది చాలాసార్లు చెప్పుంటారు కూడా. నాన్నగారు 6వ తరగతి దగ్గర నుంచి నాటకాలు వేయడం మొదలుపెట్టేవారు. సో నాటకాలు వేసిన తక్కువ కానీ ఆర్గనైజ్ చేసేవారు. అంటే పోర్ట్లో ఒక ఎంప్లాయీగా కాకుండా ఫాదర్ ఒక ఆర్గనైజర్గా కూడా ఉండేవారు. ఆ నాటకాలు వేస్తూ చాలామందికి సేవలు కూడా చేసేవారండి. అప్పట్లో దానివల్ల ఒక 10 సంవత్సరాల పాటు సరైన సమయానికి తిండి లేక నిద్ర లేకపోవడం వల్ల 28వ సంవత్సరంలో ఒక చిన్న నరువు అలా పక్కకి వెళ్ళడం వల్ల సో అప్పటి నుంచి మెల్లకన్నుగా రావడం జరిగింది. తర్వాత ఇద్దరు ముగ్గురు డాక్టర్స్కి కన్సల్ట్ చేస్తే ఒక అరగంట ప్రొసీజర్ చేస్తే ఆ మెల్లకన్నుని కూడా సరిదిద్దాం అనుకున్నారు. కానీ అప్పుడు కూడా టైం సరిపోకపోవడం వల్ల, అయితే ఉద్యోగరీత్యా నాటకాల వల్ల తర్వాత చూద్దాం అని చెప్పేసి అలా నెగ్లెక్ట్ చేయడం వల్ల ఆ కొండను అలాగే వదిలేసి వచ్చింది. అయితే తర్వాత అనుకోకుండా గొల్లపూడి మారుతీరావు గారు కళ్ళు నాటక నిత్యతో విశాఖపట్నం సామమూర్తి కళ మందిర నాటక ప్రదర్శన కోసం అని చెప్పి ఎంబి రఘు గారు వాళ్ళంతా ప్రపోజ్ చేశారు. అయితే అప్పుడు నాన్నగారికి నాటకాన్ని సినిమా వాళ్ళకి చూపించడం పెద్ద ఇంట్రెస్ట్ లేదు. సో నేను నాటకం వేయనని చెప్పేసి పట్టుపట్టి కూర్చున్నారు. అయితే మిగతా ఆర్టిస్టులు అందరూ బతిమాలేరు. సార్ అలా కా చిదంబరం గారు, మీ ఒక్క వల్ల నాటకం ఆగిపోతుంది, మాకోసం మీరు వచ్చి నాటకం వేయండి అంటే నాకు అయినా ఇంట్రెస్ట్ లేదు, నేను రానని చెప్పేసి అంటే మిగతా వాళ్ళు బలవంతం చేయడం వల్ల అప్పుడు ఎల్ సత్యానంద్ గారు అని చెప్పేసి మన స్టార్ మేకర్ విశాఖపట్నంలో ఉంటున్నారు. సో ఆయన నాన్నగారికి మంచి మిత్రులు, ఆయన ప్రోత్సాహంతో ఆ నాటకానికి వెళ్ళాల్సి వచ్చింది. అప్పుడే ఆ కళ్ళు నాటకం అనేది ప్రదర్శించబడింది. ఆ ప్రదర్శన అయిన తర్వాత ఎవరైతే ఎంవి రఘు గారు వాళ్ళందరూ చూడడానికి వచ్చారో నాన్నగారంత తప్ప మిగతా వాళ్ళందరినీ పక్కన పెట్టి అనుకోకుండా వద్దు అనుకునే వ్యక్తినే కళ్ళు సినిమాకి యాక్టింగ్కి ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందండి. ఇంకా ఎప్పుడైతే ఒక సినిమా వేశారో తర్వాత మెల్లకన్ను సరిదిద్దుకుంది అనుకున్నారు, కానీ అదే ఆయన జీవితానికి మంచి పేరు తెస్తుందని చెప్పేసి ఇంకా అక్కడితో ఆ మెల్లకన్ను కూడా కంటిన్యూ చేయాల్సి వచ్చిందండి. సో ఇంకా ఈ రకంగా ట్రీట్మెంట్కి కూడా వెళ్ళడానికి ఇష్టపడలేదు? ఇంకా అప్పటి నుంచి ట్రీట్మెంట్ కూడా వెళ్ళడం ఇంట్రెస్ట్ లేదు. అయితే ఒక సినిమా అయిపోయిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి భార్గవాడ్స్ ప్రొడక్షన్స్ వాళ్ళు సార్ డైరెక్టర్ గారు ఫోన్ చేయడం జరిగింది. నేను చేయనని చెప్తే 2వ సినిమాయే కదా ముద్దులమాయ సినిమా అండి. సో 2వ సినిమాగా చేసి వెళ్ళిపోయిన అంటే అప్పటికి ఇష్టపడేవారు కాదు, ఆ తర్వాత చేయించుకుందాం అనుకున్నారు. సో ఎప్పుడైతే ముద్దులమాయ 2వ సినిమా చేశారో తర్వాత 3వ ఆఫర్ రావడంతో ఇంకా ముచ్చటగా 3 చేసి ఆపేద్దాం అనుకున్నారు. ఇంకా 3 సినిమాలు ఎప్పుడైతే యాక్ట్ చేయడం జరిగింది ఇంకా అక్కడి నుంచి అదే ఆయనకి లైఫ్ టర్నింగ్ అని చెప్పేసి అది అనుకోకుండా మొట్టమొదటి సినిమా నంది అవార్డు రావడం, సో మద్రాసు వాళ్ళు కళాసాగర్ అవార్డు రావడం, సో డిపార్ట్మెంట్ నుంచి కూడా కొంచెం వాళ్ళు సపోర్ట్ ఇచ్చారు కాబట్టి ఆ మెల్లకన్నుతోటే ఇంకా కంటిన్యూ చేయాల్సి వచ్చిందండి.
అంటే ఆయన నటన హాస్యంతో ఎంతో మంది అభిమానుల్ని సంపాదించుకున్నారు. గతంలో కూడా ఆయన చాలా ఇంటర్వ్యూస్లో సినీ పరిశ్రమ ఎలా ఉంటుంది, ఇప్పుడు తెరపైన మేము చూసినట్టే అంతే ఆనందంగా అంతే కలివిడిగా ఉంటారా అంటే ఆ పరిస్థితులు ఇండస్ట్రీలో ఉండవని కూడా చెప్పడం జరిగింది. మీతో ఎప్పుడైనా అంటే వీళ్ళు ప్రోత్సహిస్తారు, వీళ్ళు ఇలా ఉంటారు, ఇలాంటివి ఎప్పుడైనా డిస్కస్ చేశారండి? అంటే దానికి ఒక ఉదాహరణ అండి, 15 సంవత్సరాల క్రితం నాన్నగారు ఒక ఇన్స్టిట్యూట్ పెట్టేవారు. ఇప్పుడు మీరు చెప్పినట్లు చాలామంది తెలుసో తెలియకో ఈస్ట్ గోదావరి నుంచి వెస్ట్ గోదావరి నుంచి డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి హైదరాబాద్ వెళ్ళిపోయి సినిమాల వేషాల కోసం కాపలా కాసు కూర్చున్నారు. అంటే అదొక వ్యామోహంతో వాళ్ళు వెళ్ళిపోతుండేవారు. సో అందుకు నాన్నగారు ఒక ప్రయత్నం ఏం చేశారు అంటే అసలు ముందు సినీ పరిశ్రమ గురించి తెలుసుకోండి, అంటే నటన అనేది పక్కన పెడితే అందులో లైఫ్ ఎలా ఉంటుంది, అంటే ప్రతి ఒక్కడికి ఒక అవకాశాలు రావు. సో కొంతమంది ఇప్పుడు నటిస్తున్నారు అంటే బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ ఉంది, ఆ బ్యాక్గ్రౌండ్ సపోర్ట్తో వాళ్ళకి టాలెంట్ ఎలా వస్తుంది, మన సపోర్ట్ ఎలా ఇవ్వాలి, సో లైఫ్ అంటే ఏంటి అని చెప్పి ఒక ఇన్స్టిట్యూట్ పెట్టారండి. ఆ ఇన్స్టిట్యూట్ బ్యాచ్కి 2-3 బ్యాచ్లు రన్ చేశారు. సో 40 నుంచి 50 మంది స్టూడెంట్లు వచ్చేవారు. అంటే ఫీజు కోసం కాదు, అసలు ముందు వాళ్ళ లైఫ్ అంటే ఏంటో తెలియాలి. సో ఆ 2 బ్యాచ్లు కంటిన్యూ అయిన తర్వాత ఒక 100 మంది వరకు స్టూడెంట్లు, ఈవెన్ 2-3 కూడా, సార్ మాకు ఇంకా సినిమా ఇండస్ట్రీ అంటే ఏంటో తెలిసింది, ఇంక మేము ఆ జోలికి పోవండి, మా లైఫ్ మేము చూసుకుంటాం. అంటే వాళ్ళకి తెలియక ఏదో వ్యామోహంతో సినిమాలోకి వెళ్ళిపోదామని చెప్పేసి ఒక ప్రయత్నం. అది నాన్నగారు ఇన్స్టిట్యూట్ పెట్టి అసలు సినిమా పరిస్థితి ఎలా ఉంటుంది, అవకాశాలు ఎలా వస్తాయి, ఒకళ్ళు అవకాశాలు వస్తే మనం ఎలా సర్వైవ్ అవ్వాలి అక్కడ. ఎందుకంటే నాన్నగారు అనుభవం చాలామంది చూశారు. కొంతమంది ఆస్తులు అమ్ముకొని ఫైనాన్షియల్గా లోన్స్ పెట్టి ఇండస్ట్రీకి వెళ్ళి సరిగ్గా ఆ సమయానికి వాళ్ళు అవకాశాలు రాక తిరిగి వెనక్కి వచ్చేసి లైఫ్లో సెటిల్ అవ్వాలక ఇబ్బంది పడి నాన్నగారు చూశారు. కాబట్టి ఆ అనుభవాన్ని నెక్స్ట్ యూత్కి చెప్పడం కోసం అదొక ప్రయత్నం కూడా చేశారండి. అంటే నాన్నగారు చాలాసార్లు చెప్పినట్లు ఇండస్ట్రీలో ఎవరొకరు సపోర్ట్ ఉంటేనే వాళ్ళకి లైఫ్ ఉంటుంది అని. సో అలాగే ఇప్పుడు 300 సినిమాలు తీశారు అంటే ఒక ఇన్ఫ్లుయెన్స్ ఉండొచ్చు, లేకపోతే పరిచయాలు ఉండొచ్చు, కుటుంబంలో నుంచి ఎవరొకరిని కూడా స్క్రీన్కి పరిచయం చేయాలనే తాపత్రయంతో ఉంటారు. కానీ మీరెందుకు మీ ఫ్యామిలీ నుంచి ఎవరిని ఆ ప్రయత్నం చేయలేదు? అంటే నాన్నగారికి వాస్తవం పెద్దగా ఇష్టం లేదు. ఆయన యాక్ట్ చేయడం కూడా ఇనీషియల్గా ఇష్టం ఉండేది కాదు, తర్వాత ఇష్టం అంటే ఇంట్రెస్ట్ కూడా లేదు. ఎప్పుడైతే నేను 3 సినిమాలు 4 సినిమాలు చేశానన్నారో బయటకు వెళ్ళిన తర్వాత పబ్లిక్ అడగడం మొదలుపెట్టేవారు, సార్ నెక్స్ట్ సినిమా ఎప్పుడు వస్తుంది, నెక్స్ట్ సినిమా ఎప్పుడు వస్తుందని. వాళ్ళ కోసం ఒక్కొక్కసారి ఇండస్ట్రీకి వెళ్ళాల్సి వచ్చింది. అంటే చిన్నప్పటి నుంచి నాకు కానీ మనకి కానీ దాని మీద పెద్ద ఇంట్రెస్ట్ ఇష్టం ఉండేది కాదు. సో అందుకు నాన్నగారు కూడా మాకు పెద్దగా ప్రోత్సహించలేదు. అయితే మీరన్నట్లు బ్యాక్ సపోర్ట్ ఎవరో ఉండాలి, అది నేను చాలాసార్లు నాన్నగారు మీటింగుల్లోని డిఫరెంట్ అకేషన్స్లో చెప్తున్నాం, మేము కూడా వింటుండేవాళ్ళం. ఏ రకంగా ఇన్ఫ్లుయెన్స్ లేదు అంటే కొంతమంది డైరెక్టర్స్ నాన్నగారు బాగా పరిచేస్తుండేవారు. ఒక ముత్యాల సబ్బాయి గారు అని కానీ, రాళింగ నరసింహారావు గారు కానీ, ఈవి సత్యనారాయణ గారు కానీ, ఎస్వి కృష్ణారెడ్డి గారు కానీ, రామగోపాలరావు గారు, అంటే అటువంటి వాళ్ళు ఎక్కడ సినిమా తీసినా కంపల్సరిగా ఎవరు సపోర్ట్ ఇన్ఫ్లుయెన్స్ లేకుండా ఆ క్యారెక్టర్ అనేది నాన్నగారి కోసం కేటాయించేవారు. అంటే దానికి ఎగ్జాంపుల్ మన గోవింద గోవింద సినిమా అండి. అంటే కొంతమంది పెద్ద హీరోలు హీరోయిన్లు అనుకుంటారు పలానా స్టార్ ఉంటే నేను చేస్తాను, పలానా స్టార్ ఉంటే నేను యాక్ట్ చేయను అని చెప్పేసి ఆ గోవింద గోవింద సినిమాలో శ్రీదేవి గారితో నాన్నగారి కాంబినేషన్ వచ్చింది. సో రామగోపాలమ్మ గారు క్యారెక్టర్ లిస్ట్ రాస్తే శ్రీదేవి గారు చెప్పారంట ఆ ఆర్టిస్ట్ ఎవరో నాకు తెలియదు, సో నేను ఆ సీను నేను చేయలేను ఆయనతో అని చెప్పేసి అని. సో ఎప్పుడైతే అలా చెప్పారో రామగోపాలమ్మ గారు ఆ రోజు షూటింగ్ క్యాన్సిల్ చేశారంట. నేను ఆ సార్ ఉంటే కానీ నెక్స్ట్ డే షూటింగ్ మొదలు పెట్టలేననేసి అప్పుడు శ్రీదేవి గారు అసలు ఏంటి ఆ సార్ తలక అంటే అప్పుడు రామగోపాలమ్మ గారు శ్రీదేవి గారికి చెప్పారంట, ఆయన పోర్టెస్ట్లో ఇంజనీరింగ్ అండి, సో నేను ఏ సినిమా అన్నా ఆయన కంపల్సరీ ఒక ఆఫర్ ఇస్తాను, ఆయన లేకపోతే ఈరోజు నెక్స్ట్ డే షూటింగ్ అవ్వదని చెప్పి అప్పుడు శ్రీదేవి గారు నెక్స్ట్ డే పోనీ పిలిపించండి నాకేందు ఒక సీనే కాదని చెప్పి నాన్నగారు రావడం. ఏదైతే మేడం ఎక్స్పెక్ట్ చేశారో శ్రీదేవి గారు చాలా అంతకంటే ఎక్కువగా నాన్నగారు ఆ సీన్ పండడం గోవింద గోవిందలో హోటల్లో సీను అక్కడ కూడా అంతే మెల్లకన్ను అదే టైంకి ఆవిడ కూడా సేమ్ రియాక్షన్తో మెల్లకన్ను పెట్టి నాన్నగారిని చూడడం, అంటే లిఫ్ట్ గురించి కొన్ని రకాల సీన్స్. అప్పుడు ఆ శ్రీదేవి గారు తెలుసుకున్నారు చిదంబరం గారు అంటే నాకు ఎవరో తెలియదు అనుకున్నాను, నంది అవార్డు గ్రహీత అంత సీనియర్ మోస్ట్ ఆర్టిస్ట్ అని చెప్పేసి ఆవిడ కూడా నెక్స్ట్ డే కూడా ఆవిడ యాక్ట్ చేయడం జరిగింది. ఆ బిట్ చిన్నదే అయినా కూడా స్క్రీన్ మీద మాత్రం చాలా నవ్వులు పండించింది. అండ్ అప్పటితో శ్రీదేవి గారి అభిప్రాయం మారిందండి? ఆ రోజు తర్వాత శ్రీదేవి గారు కూడా అనుకున్నారంట, అయ్యో నాకు తెలియక అసలు నిన్న షూటింగ్ చేసి ఉంటే బాగుండేదేమో, అంటే ఆ ఉన్నది 2 సీన్లు అయినా సరే చాలా మంచిగా పండింది ఆ క్యారెక్టర్ అని కానీ రామగోపాలమ్మ గారు ఇదే కానీ అంటే అంత ఎఫెక్ట్స్ అనమాట రామగోపాలమ్మ గారికి. అలాగే అనగనగా ఒకరోజు జడి చక్రవర్తి గారు ఊర్మిళ గారితో అంటే ఏ సినిమా అయినా సరే అంటే కంపల్సరీ చిన్న బిట్ అయినా సరే నాన్నగారికి కంపల్సరీ ఇవ్వడం జరుగుతుందండి. అలాగే ఒకసారి శ్రీలంకలో ఒక షూటింగ్ చేయాల్సి వచ్చింది అడవి, అప్పుడు నాన్నగారికి హెల్త్ బాగాలేకపోయినా సరే నాన్నగారి కోసం 2-3 రోజులు వెయిట్ చేసినా సరే శ్రీలంక దీన్ని తీసుకెళ్తాం సార్ కంపల్సరీగా మీరు రండి అని చెప్పేసి నాన్నగారి కోసం వెయిట్ చేసే రోజులు అయితే ఉన్నాయండి. అలా ఇదే కదా ఆయన సాధించిన అచీవ్మెంట్. అవునండి, అంటే రామగోపాల వర్మ అలాగే పెద్ద పెద్ద డైరెక్టర్స్ అందరికీ కొంచెం బాగా పర్సనల్గా నాన్నగారు అంటే మంచి అభిమానం ఉందండి. సరే.